वेलकम बैक टू अवर चैनल ईजी ईजी गा चेसुकुने ईजी रेसिपीज की इवाल मन रेसिपी आलू पालक मसाला। आलू पालक मसाला चेसुकोवालंटे मुंदुगा ऑयल हीट चेसुकोनी दांट्लो ओक रेंडु मीडियम साइज उल्लिपायलु तीसुकोनी अवी कट चेसुकोनी बागा फ्राई चेसुकोवाली। ऑनियन्स बागा फ्राई अयिन तर्वात मूडु नुंची नालुगु पालकूर कट्टलु बागा शुभ्रंगा वाश चेसुकोनी अवी उल्लिपायल पैन वेसुकोनी मग्गे वरकु वेट चेयाली। పాలకూర బాగా మగ్గిన తర్వాత వాటిని ఒక 5 నిమిషాలు చల్లారాక వాటిని తీసుకొని మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి। అలా స్మూత్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి। వేరొక pan తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర చిటపటలాడే వరకు వేట్ చేయాలి। జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ ఇవి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఈ చిటపటలాడిన జీరాలో వేసి ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ సేపు పట్టదు ఎందుకంటే మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి। ఇందులోనే పసుపు ఉప్పు కారం మూడు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ పాలకూర ఆలు మసాలా కర్రీ స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం కొంచెం స్పైసీగా కావాలంటే తక్కువ కారం వేసుకోవాలి। నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను। ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో మీరు ఆయిల్ వేసుకున్నప్పుడు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైంది అన్నప్పుడు మధ్యలో కూడా వేసుకోవచ్చు। ఉప్పు కారం పసుపు ఆలూకి అంటే బంగాళదుంప పీసెస్ కి బాగా పట్టిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలకూర ఆనియన్ పేస్ట్ తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి। పాలకూర 3 నుంచి 4 కట్టలు తీసుకున్నాం కాబట్టి పేస్ట్ కొంచెం తక్కువే వస్తుంది సో దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని మనం దీన్ని 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి బాగా ఉడికిపోయినట్టు అలాగే నూనంతా పైకి తేలినట్టు కనిపిస్తుంది। ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలి। ఇది మస్ట్ యాడ్ కంపల్సరీగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ గరం మసాలా। ఈ కర్రీలో గరం మసాలానే మనకి ఎక్కువ టేస్ట్ యాడ్ చేస్తుంది పాలకూరకి। గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఆలూ పాలక్ మసాలా కర్రీలో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్। మీ దగ్గర ఒకవేళ అవైలబుల్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, కానీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే చాలా కమ్మని టేస్ట్ వస్తుంది। ఈ ఆలూ పాలక్ మసాలా రోటీలో, బిర్యానీలో, బగారా రైస్లో, ఫ్రైడ్ రైస్లో ఏ ఐటెంలో అయినా కరెక్ట్గా సూట్ అయిపోతుంది। ఇంకా లేట్ చేయకుండా బంగాళదుంపలు పాలకూర ఉంటే గనక ఇమీడియట్గా ఈ రెసిపీ ఇవాళే ట్రై చేసేయండి। మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్లో అప్డేట్స్ అన్నీ మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి।